సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగ తుదిర తాండాలో డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తాండా వాసులకు గృహ పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అమ్మాయి చూడు, అమ్మా అమ్మాయి చూ. మాలోత్ రాజు, మాలోత్ శ్రీనివాస్, రాజేందర్, రుగులోత్ రుక్మిణి, రుగులోత్ రుక్మిణి. ఇల్లు మంచి వచ్చుకుంటావా? శుభ్రంగా నీట్గా తల్లి, రెండో తల్లి, మూడో తల్లి చూడదమ్మా ఒకసారి. నిన్నటిదాకా గురిచే, ఇవాళ ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నేను చాలామంది రిబ్బన్ కత్తిరించేటప్పుడు అడిగిన, నిన్నటిదాకా ఎక్కడుందో రమ్మా అంటే రోడ్డు మీద గురిసెలు ఉన్నాం, ఇవో ఇవాళ మాకు చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్తా ఉంటే నిజంగా సంతోషమైంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే అన్నారు, 4 రోజులు లేటు కట్టచ్చు కానీ కట్టిన వాళ్ళకి మాత్రం పక్కా కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఇవాళ బదిపడగ గ్రామంలో నిజమైంది. ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిన్న మొన్నటిదాకా మీరు ఒక చిన్న చిన్న గుడిసెల్లో 4 దశాబ్దాలు 30-40 ఏళ్ళకేళ్ళు గుడిసెలలో ఉండి ఉండి ఇవాళ మీరు ఒకేసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ ఇల్లు కూడా ఎంత బాగుంది, ఇంటి ముంగట సీసీ రోడ్డు, వేప చెట్టు, 2 బాత్రూమ్లు, ఇంట్లో నల్ల అన్ని సౌకర్యాలు, కరెంటు ఏ ఒక్క లోటు లేకుండా అన్నీ కలిపి మీ చేతిలో పెట్టి అక్క అని డిప్యూటీసీ గారు, మీ మంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి మిమ్మల్ని ఇల్లు అడగలేదు. ఎంత అదృష్టం, బతిపడగలు ఎవరన్నా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా మంత్రి రాడు, జడ్పీటీసీ రాడు, ఎమ్మెల్యే రాడు. కానీ మీ పేదల కోసం మాత్రం మీకు ఒక రూపాయి ఖర్చు లేకుండా, మీ చేతుల కష్టం లేకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించి, నల్లబెట్టి, కరెంటు పెట్టి, మేమందరం వచ్చి కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయ కొట్టి మిమ్మల్ని ఇళ్ళలో దొరికి నిజంగా మీరు అదృష్టవంతులు. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే ఎక్కడైతే లేదు. ఇది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన యొక్క ఆలోచనతో, పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అనే ఉద్దేశంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేశారు. ఈరోజు ఇవాళ మీ ముఖంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక ఆనందం కనబడతా ఉంది, ఒక ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది, ఒక ఆత్మగౌరవం కనబడతా ఉంది మీ అందరి కళ్ళల్లో. అంటే మీకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే మీ అందరినీ మా అక్క చెప్పినట్టు జర నీట్గా ఉంచాలి. మళ్ళీ ఎప్పుడైనా 6 నెలలకు వచ్చేవరకు అంతా ఇనుప సామాను, ప్లాస్టిక్ సామాను, చెత్త, ఇంటి ముంగట మోరి ఇట్లా మాత్రం చేయకూడదు. ప్లాస్టిక్ కానీ ఏం లేకుండా శుభ్రంగా ఉంటే మీరే ఆరోగ్యంగా ఉంటారు. ఇంటింటికి ఇంకుడు గుంత కూడా కట్టాం, చెట్టు కూడా పెట్టాం, ఆ చెట్లను మంచిగా కాపాడుకోండి, శుభ్రంగా ఉండండి, చక్కగా ఉంచుకోండి మీ కాలనీని. మంచిగా బుగ్గలు కూడా వేసేసిండు మా సర్పంచ్ గారు కొండల రెడ్డి, స్ట్రీట్ లైట్లు కూడా వేసిండు. ఒక్కొక్క గల్లీలో లైట్లు పడాలంటే ఓ తిరగంగా పడతాయి, మీరు అడవి పుండలే లైట్లు వేసిండు కొండల రెడ్డి. నేను మీ అందరినీ కూడా కోరేది, ఎప్పుడు కూడా మీరే మంచిగా సంతోషంగా ఉండండి. మీ ఇల్లు అమ్ముకుంటారు ఎవరన్నా? కిరాయికి ఇస్తారా? కిరాయికి ఇప్పిస్తారా? ఎవరికి కూడా, ఎందుకంటే ఇల్లు లేని మేము ఎవ్వరం కనీసం చేయి కూడా పెట్టలేదు. కొంతమంది పేదవాళ్ళు రానోళ్ళు ఉన్నారు వాస్తవానికి, వాళ్ళు కూడా మంచి వాళ్ళే పాపం, కానీ లాటరీ తీసిండ్రు. మా ఎంఆర్ఓ అవినీతి గారు ఏమన్నారంటే, ఎక్కడ కూడా అవినీతి ఉండద్దు, లంచం ఉండద్దు, నిజమైన పేదలకు ఇవ్వాలన్నారు. మా డిప్యూటీస్ అమ్మ, మా సర్పంచ్ గారు ఏమంటున్నారంటే,
ఇంకొక 7 తక్కువ పడ్డాయి. నిజంగా గరీబ్ వాళ్ళు మిగిలిపోయిండ్రు అంటున్నారు. తప్పకుండా వాటిని కూడా త్వరలోనే శాంక్షన్. మా ఉండేరోళ్ళు కూడా జర లేట్ అవుతున్నాయి. మా పద్మారెడ్డి లేటెస్ట్ కట్టిన లేటెస్ట్ కట్టిండు, చాలా సంతోషం. నేను అదే మనసుకొని మా పద్మారెడ్డి గారు జర ఉండేరోళ్ళు కూడా ఒక నెల వరకు మళ్ళీ నన్ను పిలిచి ఇనాగ్రేషన్ చేపియాలని ఈ సభాముఖంగా నేను పద్మారెడ్డిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మా వేణుగోపాల్ డిప్యూటీ గారు కూడా బాగా కష్టపడ్డాడు. వేణు డిప్యూటీ గారు మా ఏఈ గారు కూడా కష్టపడ్డారు. మీరు కూడా దయచేసి ఆ ఒడ్డరి కాలనీ కూడా